ఏదన్నా బర్త్డేకి ఎవరైనా తల్లిదండ్రులు ఏదో కాస్ట్లీ గిఫ్ట్స్ కావచ్చు, వాళ్ళకున్న పరిధిలో ఏదో ఇస్తూ ఉంటారు. బట్ మీరు మాత్రం మీ డాటర్కి బర్త్డేకి ఒక గార్డెన్ ఇచ్చేసారు, మీరు మిద్దె తోటని ఇచ్చారు. సో ఇంత మంచి థాట్ మీకు ఎందుకు వచ్చింది? అసలు దాని వెనుకున్న కథ ఏంటి? మేము పుట్టింది వ్యవసాయ కుటుంబంలో అయినా కూడా సార్, నేను చిన్నప్పుడన్నా ఏ పండు ఏ చెట్టు నుంచి వస్తుంది, ఏ కాయ ఏ చెట్టు నుంచి వస్తుంది అనే అవగాహన మాకు ఉండేది. ఇప్పటి తరంలో సగం పిల్లలకు కూడా అసలు వచ్చే మనం తినే ఫ్రూట్స్ కానీ కూరగాయలు కానీ ఏవి కానీ ఎక్కడ పండుతాయి ఎట్లా ఉంటాయి అనే సంగతి తెలియకుండా అయిపోతుంది. ఓకే సార్, ఎప్పటికున్నా మనం అది కొంత మన ఇట్లా ఏర్పాటు చేసి పిల్లలకు చూపించాలి అనే ఉద్దేశం మొదటి నుంచి ఉండేది. సరే, దానికి ఆలోచన చేస్తున్న క్రమంలో బర్త్డే అనే ఆకేషన్ వచ్చింది. ఆకేషన్ లో సరే తను ఇచ్చి సర్ప్రైజ్ చేద్దాం అనే ఆలోచన తోటి ఇదంతా కూడా మేము ఒక 2 డేస్ లోపలనే ఏర్పాటు చేయడం జరిగింది. 2 డేస్ మొత్తం. ఓకే, ఎట్లా అది? టబ్స్ రెడీమేడ్ గా, అందుకే ఫైబర్ టబ్స్ వాడడానికి కారణం కూడా అదే. అన్ని ఫైబర్ టోటల్ గా 95% ఫైబర్ టబ్స్. ఓకే, ఆ టబ్స్ ఇవన్నీ కూడా విత్ఇన్ 2 డేస్ లోపే ఏర్పాటు చేసి తనని సర్ప్రైజ్ చేసినాం. ప్లాంట్స్ అన్ని కూడా అన్ని ఇక్కడ ఉన్న నర్సరీలో నుంచి, మిగతాయి కొన్ని స్పెసిఫిక్ ప్లాంట్స్ కొన్ని చోట్ల నుంచి, కూరగాయలకు సంబంధించింది కూడా మనము నారేయకుండా డైరెక్ట్ నారు తీసుకొచ్చి ఇక్కడ. సో 2 డేస్ లో మీరు గార్డెన్ తయారు చేసి హోటల్ చేశారు. తర్వాత పాప బర్త్డేకి అంటే అప్పుడు తనకు తెలియదు పెడుతున్నాం అనే సంగతి కూడా తనకి తెలియదు. సో తన ఫీలింగ్ ఎలా ఉంది అప్పుడు మొదటిసారి మీరు గార్డెన్ చూపించినప్పుడు? చాలా సర్ప్రైజ్ అయింది, టోటల్ గా అటాచ్ అయ్యి ఉంది. ఇప్పటికి కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ 6 మంత్స్ నుంచి ప్రతిరోజు ఇక్కడ ఒక 30 మినిట్స్ ఆమె స్పెండ్ చేయింది. ఐదర్ స్కూల్ కన్నా ముందన్న ఉంటుంది లేదా స్కూల్ కి వెళ్ళి వచ్చిన తర్వాత ఇక్కడ స్పెండ్ చేయండి. ఎందుకంటే ఇది తన గార్డెన్, తన కోసం క్రియేట్ చేసింది. ఆద్య టెరెస్ గార్డెన్ అనే పెట్టడం జరిగింది. పేరు కూడా పెట్టింది, పేరు కూడా ఆద్య టెరెస్ గార్డెన్. ఎంత మంచి విషయం అండి, నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఎందుకంటే ఫస్ట్ టైం నేను ఇలా ఒక మన పిల్లలకి గిఫ్ట్ గా, మీకంతా తెలుసు గిఫ్ట్ అంటే ఏమేమి ఇస్తారు, అలా కాకుండా ఒక గార్డెన్ ఇవ్వడం అనేది ఎంత మంచి విషయం. ఆ పాప ఎంత సంతోషంగా ఫీల్ అవుతుంది. ఇది ఇక పర్మనెంట్ గా లైఫ్ లాంగ్ ఇలా చూసుకుంటా ఉంటుంది గార్డెన్. సో ఇక్కడ హెల్త్, వెల్త్, హ్యాపీస్ అన్నీ ఉన్నాయి గార్డెన్ లో. సూపర్ అండి, హ్యాట్స్ ఆఫ్ అండి. సో ఇంత మంచి ఆద్య టెర్రస్ గార్డెన్ ని, అసలు ఏమేం మొక్కలు ఉన్నాయి, ఎలా చేస్తున్నారు, ఎలాంటివి ఉన్నాయి, మీరు దీంట్లో స్పెషల్స్ ఏమైనా ఉన్నాయా అన్ని చూసేద్దాం. స్టార్ట్ చేద్దామా ఫ్రెండ్స్? జీవన్ రెడ్డి గారు, సో మీరు టెరస్ గార్డెన్ ని పాప కోసం మీరు 2 డేస్లోనే రెడీ చేయడం జరిగింది. సో అంటే నాకు తెలిసి టబ్స్ అన్నీ ఒకేసారి మీరు పర్చేస్ చేస్తుండాలి. సో అప్పుడు ఎలాంటి టబ్స్ తీసుకున్నారు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు టబ్స్కి? మేము పెట్టాలనుకున్నప్పుడు సర్ప్రైజ్ ఇవ్వాలన్న ఆలోచన ప్రధానంగా ఉంటాయి. దానికి ఇమీడియట్గా మనం అరేంజ్ చేయగలిగినవి టబ్స్ ఏవి? ఇప్పుడు మట్టి అంటే కొంత వెయిట్ ఉంటుంది, కాస్ట్ కూడా ఎక్కువ ఉంది. ఓకే, ప్లాస్టిక్వి ఈ రోజులలో వాడద్దు అనే ఆలోచనలో ఉన్నారు కాబట్టి మేము ఫైబర్ టబ్స్కి వెళ్ళాము. ఇప్పుడు ఇక్కడ వాడిన 99% అనొచ్చు మీరు, 99% కూడా టోటల్గా ఫైబర్ టబ్స్. ఏవైతే ముందు మా ఇంట్లో ఉండేవో అవి మాత్రమే ప్లాస్టిక్ ఉన్నాయి, మిగతాయన్నీ కూడా ఫైబర్ టబ్సే. ఫైబర్ టబ్సే సెలెక్ట్ చేసుకోవడానికి కారణం కూడా ఈ మట్టి కుండీల కన్నా వెయిట్ తక్కువ, కాస్ట్ తక్కువ ఉంటుంది. ఓకే, సేమ్ టైం ప్లాస్టిక్ కన్నా కొంచెం ఎక్కువ ఉంటుంది. లైఫ్ టైం మాత్రం దీనికి 20 ఇయర్స్ ప్లస్ లైఫ్ టైం ఉంటుంది. ఓకే, 20 ఇయర్స్ ఉంటుంది. 20 ఇయర్స్ ఉంటుంది. ఓకే ఓకే, అందులో ఫైబర్ మనకు ఎటువంటి హాని ఏమి ఉండదు. వెయిట్ చాలా తక్కువ వెయిట్ ఉంటుంది. చూడడానికి కూడా మనకి ఏ సైజ్ లో కావాలంటే ఆ సైజ్ లో దొరుకుతున్నాయి ఇప్పుడు. ఓకే ఓకే, పెట్టుకోవడం కూడా అందంగా ఉంటుంది. మన మిగతా అందంగా ఉన్నప్పుడే ప్రతిసారి ఇక్కడికి రావాలని. ఓకే, ప్రధానంగా ముందు మేము నీట్గా ఉంచాలి అనే ఉద్దేశంతో. అంటే మీకున్న ఈ తక్కువ ప్లేస్ లోనే చాలా నీట్ గా, చాలా క్లీన్ గా, చాలా బ్యూటిఫుల్ గా ఉంది, చాలా అందంగా ఉంది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. దట్ మీరు ప్రతి ఫైబర్ టబ్ కి మీరు ముగ్గు వేశారు, ముగ్గు పెయింట్ వేశారు, అది చూడడానికి చాలా ట్రెడిషనల్ గా ఉంది, చాలా బాగుంది. సో మీకు ఇది ఎంత ఖర్చు ఏంటిది? ఇంత చిన్న మొత్తం 1,50,000 ఖర్చు అయింది. ఓకే, 1,50,000 అంటే ఇంక్లూడింగ్ ప్లాంట్స్ కూడా? ప్లాంట్స్ తోటి కలిపి, ప్లాంట్స్ అండ్ 1,50,000 ఇనిషియల్ గా వచ్చి ఉంటది. కానీ మనం ఒక 10-15 ఇయర్స్ బ్రాడ్ వే గా ఆలోచించినప్పుడు ఖర్చు అప్పటికే ఉండదు. బిల్డింగ్ మీద మన ఇది 20 ఇయర్స్ ఓల్డ్ బిల్డింగ్. ఓకే, అయినా కూడా ఈ వెయిట్ నథింగ్ అవుతుంది. అట్లానే ఫైబర్ టబ్స్ ప్రిఫర్ చేస్తాం. చాలా బాగా నుంచి మంచి డెసిషన్ తీసుకున్నారు మీరు. స్టార్ట్ చేద్దాం మనం. ఫస్ట్ చూస్తున్నది అరటి. ఓకే, ఈ అరటి స్పెషాలిటీ ఏంటంటే ఓన్లీ 2.5 అడుగుల్లో మాత్రమే
వెలొచ్చేస్తుంది. బట్ చూడడానికి చాలా చిన్నదిగా చిన్నదిగా ఉంది బాగా. ఈ 2.5 feet కన్నా పైకి పెరగదు. ఇంకా పెరగదు. దీన్ని మనం ఇక్కడ భువనగిరి దగ్గర అమయ కృషి వికాస్ కేంద్రం అని ఉంది, వాళ్ళ దగ్గర రిక్వెస్ట్ చేసి మరీ తేవడం జరిగింది. ఓకే ఓకే. సరే చూడడానికి కూడా చాలా బాగుంది. ఇది చిన్న చెట్టు పొట్టిగా ఉంది. ఆల్రెడీ మాకు ఇక్కడ తెచ్చినాక ఈ 6 months కాలంలోనే ఒక గెలొచ్చింది. గెలొచ్చింది. దాన్ని తినడం కూడా జరిగింది. ఓకే సూపర్. ఆకులు కూడా చాలా పెద్దగా బాగున్నాయి అన్నమాట. 4x2 fiber తప్ప ఇది 4x2 అంటే 4x2 feet. ఓకే. దాంట్లో మధ్యలో మనం ఈ అరటి పెట్టుకొని చుట్టూ కూడా ఈ ఆకుకూరలు వేసుకోవడం జరిగింది. దీంట్లో పుంటికూర ఉంది, గోంగూర అంటారు. గోంగూర ఈ గోంగూర ఉంది. ఓకే. ఇది పుదీనా. టోటల్ పుదీనా. ఇది ఇది చాలా డెప్త్ 6 inches ఉండే ఫైబర్ టబ్ ఇది. డెప్త్ ఏమో 6 inches ఉంటుంది. ఇది కూడా స్పెషల్ ప్లాంట్. ఓకే. దీన్ని మల్టీవిటమిన్ ప్లాంట్ అంటారు. ఓకే. మల్టీవిటమిన్ మల్టీవిటమిన్ ప్లాంట్ చూడడానికి లాగానే ఉంటుంది. కరివేపాకు ఎక్కడ వాడుకుంటామో ఇది కూడా అక్కడే వాడుకుంటాం. ఓకే. కరివేపాకు లాగే సేమ్ సేమ్ యూజ్. కాకపోతే దీని మెడిసినల్ వాల్యూస్ ఏంటంటే మనకు బాడీకి కావాల్సిన అన్ని విటమిన్స్ కూడా దాంట్లో ఉంటాయి. ఓకే. దాని పేరే ఇప్పుడు మల్టీవిటమిన్ ప్లాంట్ అనే అని పెట్టేసి. ఓకే. సో వ్యూవర్స్, ఇవాళ చాలామంది అనేక రకాల రోగాలకి హాస్పిటల్స్కి వెళ్ళినప్పుడు అంటే సమస్యలు ఎన్నైనా కూడా పరిష్కారం ఒకటే అన్నట్టు ఏం చేస్తున్నాడు డాక్టర్ ఏమిస్తున్నాడు అంటే మల్టీవిటమిన్ టాబ్లెట్ ఇస్తున్నాడు. సో ఆ విధంగా చూసుకుంటే చాలా వాటికి ఆ టాబ్లెట్ ఎలాగో సేమ్ ఈ చెట్టు కూడా అదే విధంగా పనికొస్తుంది. సో మనకి తలనొప్పి కావచ్చు, ప్రెగ్నెన్సీ ఉమెన్ కావచ్చు, సో ఇంకోటి కావచ్చు, ఇంకోటి కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, ముసలి వాళ్ళు కావచ్చు. సో వీళ్ళందరికీ కూడా ఏదైనా బాగాలేనప్పుడు జనరల్గా డాక్టర్ ఏం సజెస్ట్ చేస్తున్నాడంటే మల్టీవిటమిన్ టాబ్లెట్స్ ఆయన రాస్తున్నారు. సో కాబట్టి అలాంటి టాబ్లెట్స్ మనం తీసుకోకుండా మనం టెర్రస్ గార్డెన్లో మీద ఇలాంటి మల్టీవిటమిన్ చెట్టు ఒకటిగా నాటుకోగలిగితే హ్యాపీగా ఎంత చక్కగా దీన్ని మనం కూరల్లో వాడుకుంటూ టేస్టీ మనకి టేస్ట్తో పాటు హెల్త్ కూడా మనకి ఎంతో చక్కగా మనకు వస్తుంది. కాబట్టి ఈ చెట్టు చాలా ముఖ్యమైన చెట్టు. ఇక్కడ ఇది ఈ ముందు దీంట్లో పాలకూర ఉండే తీసేసి ఈ మధ్యనే దీన్ని గోకరకాయ వేయడం జరిగింది. ఓకే. సో ఇది కేరళ గోంగూర కదా? ఇది కేరళ గోంగూర చెట్టు. చూడండి ఎంత పెద్దదిగా ఉందో. సో ఇప్పటి వరకు మనం చాలా టెర్రస్ గార్డెన్స్ మనం కేరళ గోంగూర గోంగూరని మనం చూస్తూ ఉంటాం, కానీ అన్నీ కూడా ఇంత చిన్నగా పొట్టిగా మనం చూసాం. బట్ ఫస్ట్ టైం ఒక పెద్ద చెట్టు, గోంగూర చెట్టు ఎంత పెద్ద ఉందో చూడండి, చాలా బాగుంది. అంటే నేను చాలా గమనించాను ప్రతిదీ కూడా అంటే క్వాలిటీ సూపర్గా ఉంది, చాలా పెద్దదిగా అట్లా ఉంది. సో మీరేమన్నా వీటికి ఫైబర్టా వేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? రొటీన్గా మనం అందరూ వాడే ఎర్రమట్టి వాడినాం. ఎర్రమట్టి ఒక 30% ఎర్రమట్టి తీసుకున్నాం, 30% కోకో పిట్ వాడినాం, 30% మన పశువుల ఎరువు ఉంటుంది కదా ఎండబెట్టింది, ఆ ఎండబెట్టిన ఎరువు వాడినాం. ఒక 10% మాత్రం నీమ్ కేక్ వాడినాం. ఓకే ఓకే. ఇది మనం ఫైబర్ టాప్ పెట్టినప్పుడు మీరు ఆ మట్టిలో అవన్నీ చేసుకున్నారు. వీటికి రెగ్యులర్గా అందించేదంటే మన కిచెన్ వేస్ట్ తోటి తయారయ్యే కాంపోస్ట్ చూద్దాం సార్. ముందు అయితే మన టెర్రస్ గార్డెన్ మొత్తం చూసేసి తర్వాత వీటికంటే ఇంత బాగా ఇంత హెల్దీగా ఇంత ఫ్రెష్గా ఈ ఈ మొక్కలన్నీ రావడానికి కారణమైన అండ్ ఏం ఫుడ్ తీసినా మనం మళ్ళీ తెలుసుకుందాం. బిఫోర్ దట్ ఏంటంటే మొత్తం ఈ మొత్తం ఏమన్నా ఇప్పుడు చూసేద్దాం సార్. నెక్స్ట్ ఏం చూద్దాం. ఇది నిమ్మ. నిమ్మకు మళ్ళీ చుట్టూరుగా కూడా కాకర వేయడం జరిగింది. ఓకే. ఇప్పుడు పెట్టిన 4 కాకర చెట్లే కానీ మేము తినంగా కూడా చాలా మటుకు జరుగుతుంది. ఇది మామూలుగా అందరి ఇండ్లలో ఉండే కరివేపాకు. ఇది కొంచెం రేరు. వామ చెట్టు కూడా చూడండి ఎంత డెప్త్ లో ఉందో. సో ఏంటంటే ప్రతి ఇంట్లో కూడా ఈ వామ చెట్టు వేసుకుంటే పిల్లలకి దగ్గు జలుబు కామన్గా వస్తూ ఉంటాయి. ఇలాగైనా అనుకుంటే చక్కగా వీటిని రసం తీసిస్తే దగ్గు జలుబు తగ్గుద్ది, అలాగే వాటిని బజ్జీలు కూడా చేసుకుంటుంది. చదువు మనకి హెల్త్ మంచి చాలా మంచిది. ఈ వామ చెట్టు పక్కన ఉన్నది ఇది ఆల్ స్పైసెస్. ఓకే. ఈ ఆల్ స్పైసెస్లో మనం ఈ మిగతా స్పైసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఎక్కడెక్కడ వాడతాం ఓకే అక్కడ దీన్ని వాడచ్చు. అంటే మనకి కారం, లవంగం, ఇలాచి ఇవన్నీ కలిపి సింగిల్ ప్లాంట్లో ఉంటాయి. మీకు టేస్ట్ చేసినా మీకు అవి అన్ని టేస్ట్ తగులుతుంటాయి. అవును. వావ్. ఇది బచ్చల కూర. ఓకే. ఇది చెట్టు బచ్చలు ఉంది, తీగలు తీగ బచ్చలు ఉంది. ఓకే. పుంటికూర. పుంటికూర మనం వాడంగా కూడా ఇప్పుడు విత్తనాల కోసం దీన్ని ఓకే వదిలేసాం. ఓకే.
రీసెంట్ గా వేసిన మెంతి కూర ఇది. మెంతి కూర ఇంకా వస్తుంది, ఇది ఓన్లీ 5-6 డేస్. ఓకే, దీంట్లో మనకు బీరకాయ ఉంది, ఆనపకాయ ఉంది, నేతి బీర ఉంది. నేతి బీర మూడు ఉన్నాయి, మూడు కూడా క్రీపర్స్. క్రీపర్స్ ఇటువైపు ఎందుకు ఎంచుకున్నాం అంటే దీనికి అటు మనం షేడ్ వేసుకోవడం జరిగింది. ఓకే, అందు నుంచి క్రీపర్స్ అన్ని ఏమున్నాయో దాన్ని ఇక్కడనే ప్లాంట్ చేస్తాం. వీటికి మధ్యలో మన ఈ ఫ్లవర్స్ పెట్టడం పాలినేషన్ కోసం అనే ఈ అట్రాక్షన్ కోసం పెట్టడం. సో పాలినేషన్ తప్పకుండా మనం బంతి ఉండాలి. సో జీవన్ రెడ్డి గారు, పర్టికులర్గా ఈ టబ్కి మీరు ఇట్లా అరేంజ్మెంట్ చేస్తారు ఎందుకని? దీంట్లో ఉదయం మనం పెట్టినవి చుట్టూరుగా కూడా టమాటో చెట్లు, మధ్యలో ఒకటి మామిడి ఉంది మనకు. ఓ, మామిడి కూడా ఉంది అక్కడ. మామిడి ఓకే. మామిడి దీంట్లో ఎందుకు పెట్టినా అంటే ఇది 4x4 ఫైబర్ టబ్. 4x4 అంటే దాన్ని ఎంత ఎదగలుగుతో అంత స్పేస్ ఉంది దానికి. ఓకే, దానికి చుట్టూరుగా మనం ఈ టమాటా చెట్టు పెట్టినాం కదా. మన దగ్గర ఉన్న ఇప్పుడు రెయినీ సీజన్కి ఒక్కొక్క చెట్టుకి 10-15 టమాటాలు ఉండే వరకు వెయిట్కి ఒక వెయిట్ పడిపోతుంది. అందుచి ఇక్కడ నుంచి ఇది టై చేద్దామని ఇది రీసెంట్గా చేయించింది. ఓకే ఓకే. సో మొత్తం టమాటో చెట్లు అనేది టై చేయడానికి మీరు ఇలా దానికి సెటప్ చేసి పెట్టి. ఓకే, సో టమాటాలు ఇప్పుడే ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. ఇది వంకాయ. వంకాయ వంకాయలు కూడా మనం మూడు రకాలు ఉన్నాయి దీంట్లో. ఇది తెల్ల వంకాయ, రెగ్యులర్ వంకాయ ఒకటి ఉంది, దాంట్లోనే పొడుగుది కూడా ఉంది. ఆహా, ఓకే. ఇది కూడా 4x4 ఫైబర్ టబ్. ఓకే, ఉదయ్ ఇది దీంట్లో మధ్యలో మనం జామ చెట్టు పెట్టాం. ఓకే, మిగతాది ఒకవైపు వంకాయ ఇంకోవైపు టమాటా పెట్టాం. ఓకే, ఇది మనం మామూలుగానే మన చామంతి బంతి, ఇది చామంతి. చామంతి చామంతి కనకాంబరం కదా, కనకాంబరం. ఓకే, ఈ చామంతి ఇది ఎల్లో, అటువైపు పెట్టింది వైట్. ఓకే, పాలినేషన్ రీజన్ పాలినేషన్ కోసం పెట్టుకోవడం. ఇది మిర్చి, మిర్చిలో కూడా మనం రెండు మన లావు మిర్చిది సన్నది కూడా పెట్టాం. లావు మిర్చి సన్న మిర్చి కూడా పెట్టాం. సన్న మిర్చి కూడా ఇవి మనం రెగ్యులర్గా. ఓకే, రెగ్యులర్ మిర్చి, రెగ్యులర్ మిర్చి. దీంట్లో కూడా మనం మధ్యలో ఒక మామిడి పెట్టుకున్నాం. ఓకే, స్పెసిఫిక్ రీజన్ ఏమన్నా ఉందా అట్లా మధ్యలో? మధ్యలో పెడితే ఈ టబ్బుకున్న స్పెషాలిటీ ఏంటంటే అది చెట్టుకి ఎంత అవసరం ఉందో అంత వరకు ఆ ఎక్స్పాన్షన్ రూట్స్ ఎక్స్పాండ్ అవ్వగలుగుతాయి. ఓకే, దానికి ఫుల్ ఫ్లెడ్జ్ కాబట్టి, 4x4 కాబట్టి ఫుల్ ఫ్లెడ్జ్ గా గ్రో కాగలదు. ఓకే, మనం ఓన్లీ ఈ లైన్ అంతా కూడా మనం ఓన్లీ పాలినేషన్ కోసం. పాలినేషన్ కోసం ఇది ఇది రోజే, రోజ్ రోజే. సో మీరు మధ్యలో సార్ ఇది టబ్స్ పెట్టిన విధానం చాలా బాగుంది చూడడానికి, లుక్ వైజ్ చాలా నీట్గా మీరు మధ్యలో 4x4 పెట్టారు. 4x2 ఉన్నాయి, టూ మధ్యలో ఇలా బుద్ధుడు, 2x2 ఉంది. 2x2 అంటేనే ప్రశాంతత కోసం అనే సింపుల్ కోసం మనం అది ఎగ్జాక్ట్ అట్లా అట్లా ఉంది, చాలా బాగుంది. ఇది చిన్నంగి. చిన్నంగి చిన్నంగి ఓకే, మన చిన్నప్పుడు అమ్మమ్మలు నానమ్మలు పెట్టేవారు. ఎప్పుడైతే ఫీవర్ వస్తుందో అప్పుడు చిన్నంగి తొక్కు పెట్టేవాళ్ళం. ఓకే, ఇప్పుడు తరానికి కూడా మా పాపకు కూడా తెలవాలి అనే తోటి పెట్టడం జరిగింది. ఓకే, దీంట్లో కూడా మధ్యలో మనం ఇంకో అరటి పెట్టాం. ఇది రెగ్యులర్ అరటి అంటే ఇది 4-5 ఫీట్. ఓకే ఓకే ఓకే, అదేమో 2.5 ఫీటే పెరుగుతుంది, ఇదేమో 4 ఫీట్ పెరుగుతుంది. ఓకే, అగైన్ మళ్ళీ మీ అరటి చెట్టు, అరటి చెట్టే అది చిన్న వెరైటీ, చిన్న వెరైటీ. ఓకే, దాని చుట్టూ బెండి, బెండి పెట్టి, బెండి పెట్టి, ఇది మస్కిటో రిపెలెంట్ గా మనం లెమన్ గ్రాస్, లెమన్ గ్రాస్ పెట్టి. యా, లెమన్ గ్రాస్ కూడా చూడండి, మీరు జనరల్ గా చాలా చూసుంటారు చాలా సన్నగా చాలా చిన్నగా అట్లా పెంచుకుంటూ ఉంటారు, బట్ ఇక్కడ చూడండి లెమన్ గ్రాస్ కూడా ఏ డెప్త్ లో ఎంత పెద్దదిగా పెరిగిందో చూడండి. దీంట్లో ఒక క్రీపర్ పెట్టాం మనం, దోసకాయ. దోసకాయ పెట్టున్నారా? దోసకాయ పెట్టాం, క్రాప్ చూడొచ్చు. దోసకాయ పెట్టినాం, దోసకాయ మళ్ళీ సేమ్ చిక్కుడు,
రెగ్యులర్గా మనకి ఇంట్లోకి అవసరం పడే వరకే ఆలోచించాం. ఓకే, గులాబీ పెట్టడానికి కారణం మా పాపకు గులాబీ ఎక్కువ ఇంట్రెస్ట్, ఇష్టం, అందుకే ప్రతి చోట వాటిని ఉండేటట్టుగా ప్లాన్ చేసుకున్నాం. సో వెజిటేబుల్స్ మీరైతే బయట ఇంకా కొనే అవసరం అయితే మీకు లేదు? వెజిటేబుల్స్ ఇప్పటికైతే లేదు, ఇక్కడ నుంచే తీసుకో. ఫ్రూట్స్ పెట్టినాం కానీ ఇంక ఇంతవరకు మన క్రాప్ రాలేదు. దానిమ్మ ఇది కూడా మధ్యలో దానిమ్మ, చుట్టూ మన వెజిటేబుల్స్. ఓకే, ఇది కొంత రేరు. మనము ఈ పెసర్లు మనం చూడం ఇక్కడ. యా, పెసర్లు, పెసర్లు తెలవడం కోసమే. అసలు పెసర్లు అంటే ఏంది? సో మా అమ్మగారు అయితే నాకు చిన్నప్పుడు ఇది చక్కగా ఉడికించేది, వేరుశనగ ఉడికించినట్లు సాల్ట్ వేసి ఉడికించేది. డైరెక్ట్ కూడా తినొచ్చు, తీసుకోండి, ఉడికించి సాల్ట్ వేస్తే ఇంకా చాలా బాగుంటుంది. బాగుంది. ఓకే, మునగ చెట్టు. మునగ ప్రతి పెరటితో ఉండాల్సిన ముఖ్యమైన చెట్టు. సార్ ఈ సందర్భంగా నేను వ్యూవర్స్ తోటి షేర్ చేసుకుంటున్నాను. రీసెంట్గా మా బంధువుల ఇంటికి వెళ్ళినప్పుడు మా ఒక అమ్మమ్మ గారు ఉన్నారు. ఆవిడ ఏమన్నారంటే ఇట్లా మాట్లాడుకుంటూ ఉంటూ మునగ చెట్టు అంటే, హే మునగ చెట్టు ఇంటికి ఇంట్లో ఉండకూడదు మంచిది కాదు అని. నిజంగా ఇంకా అలాంటి అపోహల్లో చాలామంది ఉన్నారు. ఇంటికి అరిష్టం, ఇంటికి దరిద్రం, ఇంట్లో ఉండకూడని చెట్టు మునగ చెట్టు కాదు, అసలు ఉండాల్సిన చెట్టే మునగ చెట్టు. ఎందుకంటే దాదాపు ఈ మునగాకు వల్ల 300 రోగాలు నయమవుతాయి మనిషి. రీసెంట్గా దీన్ని రీసెర్చ్ చేస్తున్నారు. గవర్నమెంట్ పెద్ద ఎత్తున దీన్ని ఒక పెద్ద ఉద్యమాలా తీసుకొచ్చి మునగ చెట్టు పెంచుతుంది. అట్లాగే ఆఫ్రికా కంట్రీస్లో అయితే ముఖ్యంగా దీన్ని పెద్ద ఒక ప్రాజెక్ట్ చేపట్టారు. వాళ్ళు పర్టికులర్గా అంటే స్పెసిఫిక్గా మునగ చెట్లని పెంచుతూ ఆకుని వాళ్ళ కంట్రీస్లో చాలా ఎక్కువ వాడేలా వాళ్ళు ఒక ప్లాన్ చేస్తారు. సో అంటే ఒక మునగాకు అనేది మనకి అంత ముఖ్యమైనది అనమాట. సో కాబట్టి అలాంటి పిచ్చి పిచ్చి అన్నీ పెట్టుకోకుండా మీరు ఎంత వీలైతే చిన్న స్పేస్ ఉన్నా కూడా మునగ చెట్టును అయితే మాత్రం నాటండి. మునగ చెట్టుని మీరు పెంచండి, చాలా మంచిది మనకి. నెక్స్ట్ ఇది మనం పెట్టుకుంది బీరా, క్రీపర్ దీనికి తీసాం. ఇది సపోటా. సపోటా చెట్టు, సపోటా చెట్టు. అటువైపు మనం పూలు ఎట్లా ప్లాన్ చేసుకున్నాం, ఈ లైన్లో మాక్సిమం మనం ఫ్రూట్స్ ఉందా, ఫ్రూట్స్ పెట్టాలి అని. అటువైపు ఇవి క్యాబేజ్ క్రాప్ మొన్నటి వరకు వచ్చింది, తినడం జరిగింది. క్యాబేజ్, క్యాలీఫ్లవర్ ఒక టబ్లో మొత్తం 8 వస్తాయి. 3x3 దాంట్లో 8 పెట్టుకోవచ్చు. ఇది బెండి, మనం నెక్స్ట్ విత్తనాల కోసం అని అలానే ఉంచేసాం. ఇవి వంకాయ, పొడి వంకాయ, పొడి వంకాయ. ఇందులో వంకాయ కూడా మనం రోజు ఒకే వెరైటీ ఉండొద్దు అనే ఉద్దేశంతో 3 రకాలు మిక్స్డ్గా, ఒక రోజు అది, ఓ రోజు ఇది, ఓ రోజు ఇది. ఇది పాలకూర, వేసినప్పటి నుంచి ఇప్పటికి 3 నుంచి కంటిన్యూస్గా వస్తూనే ఉంది. ఇది బత్తాయి, దీంట్లో మనం బొప్పాయి చెట్టు పెట్టాం. బొప్పాయి చెట్టు అండి? బొప్పాయి చెట్టు. ఓకే, బొప్పాయి చెట్టు కూడా మనకి చాలా ముఖ్యమైనది, చాలా ఇంపార్టెంట్ చెట్టు. అది కూడా పెట్టొద్దు అంటారు, కానీ మనకు ఇప్పుడున్న సీజన్కి అయితే ఖచ్చితంగా బొప్పాయి కావాలి. మనకి అసలు వైరల్ ఫీవర్స్ ఎలా వస్తున్నాయి, అసలు ముఖ్యంగా డెంగ్యూ జ్వరం వస్తే డెంగ్యూకి ఇన్స్టెంట్గా మనకి ప్లేట్లెట్స్ పెరగడానికి ముఖ్యమైనది ఏంటంటే బొప్పాయి ఆకు. దీంట్లో మనం టమాటా చూడొచ్చు. ఓకే, ఈ వర్షానికి ఇట్లా ప్రతి చెట్టుకు ఈ వెయిట్ భరించలేక అవి కింద పడిపోతాయి. కంటిన్యూస్గా ప్రతిరోజు మనకి ఈ సీజన్ లో వర్షం పడుతూనే ఉంది. ఓకే, ఇది ఇది వాటర్ యాపిల్. ఎన్ని మంత్స్ క్రితం వేస్తారండి ఇది వాటర్? ఈ వాటర్ యాపిల్ పెట్టి ఇప్పుడు 6 మంత్స్. ఇంకా రాలేదు కదా? ఇంకా రాలేదు. ఓకే, ఫ్రూట్స్ ఏవి కూడా మనకు క్రాప్ రాలేదు, ఓన్లీ వెజిటేబుల్స్ మాత్రం ఎంజాయ్ చేస్తాం. ఇది మన తమలపాకు. తమలపాకు. ఓకే,